విధి నిర్వహణలో ఉన్న అసిస్టెంట్ బ్రేక్ ఇన్స్పెక్టర్ పై కత్తితో దాడి చేయడం కాకినాడలో సంచలనం సృష్టించింది. వివరాలకు వెళితే శుక్రవారం ఉదయం జిల్లా పరిషత్ జంక్షన్ లో టాటా ఏసీ వ్యాన్లు కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి పెంట దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి వద్దకు వచ్చి అసిస్టెంట్ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఈ వాహనంపై చలానాలు పెండింగ్ ఉన్నాయని తమ వాహనం యొక్క పేపర్లను చూపించాలని అడగడంతో ఇద్దరు వ్యక్తులపై వివాదం చెలరేగింది. దీంతో చిన్నారావు దుర్గా ప్రసాద్ బ్రేక్ ఇన్స్పెక్టర్ పై తన వద్ద ఉన్న కొబ్బరికాయల కత్తితో తీవ్రంగా దాడి చేయడంతో చిన్నారావు వేలు తెగి పడిపోవడంతో పాటు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం చూసిన అటుగా వెళ్తున్న అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుని గాయపడిన చిన్నారావుని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు తరలించారు. అయితే చిన్నారావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. రోజు ఉదయం కాకినాడలోని జెడ్పీ సెంటర్కి దగ్గరలో ఎండోమెంట్ సెంటర్లోని దగ్గరలో ఈ ఏఎంఏ చిన్నారావు మీద కొబ్బరికాయలు అమ్ముకుంటున్న పెంట దుర్గా ప్రసాద్ అన్న వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా ఈ దుర్గా ప్రసాద్ అన్న వ్యక్తి టాటా వేస్ వెహికల్ ద్వారా కొబ్బరి బొండాలు అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ టాటా వేస్ వెహికల్ మీద ఫైన్స్ ఉన్నాయి, చలానాస్ ఇమీడియట్గా రెమిటెన్స్ చేయాలనేసి చిన్నారావు గారు అడగడంతో సడన్ స్పర్ ఆఫ్ మూమెంట్లో ఆయన మీద కత్తితో దాడి చేయడం జరిగింది. ఇమీడియట్గా ఏఎంఏ చిన్నారావు గారిని కాకినాడ జీజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయనకి అక్కడ కాకినాడ జీజీహెచ్లో ఐసీయూలో ట్రీట్మెంట్ చెందుతూ ఉన్నారు, పొద్దుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో దుర్గా ప్రసాద్ని పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లోనే సమగ్రంగా విచారణ చేసి ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తామనేసి నేను అందరికీ కూడా తెలియజేస్తాను.